ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టీబీ ట్యూబర్క్యులోసిస్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరంలో కణజాలం బాగా డ్యామేజ్ అయిపోవటం చివరికి టీబీ వచ్చినప్పుడు వెయిట్ లాస్ అయిపోయి సడన్గా బరువు ఉన్నట్టుండి నెల రెండు నెలల నాలుగు నెలలు బాగా బరువు తగ్గటం ఎండుకుపోవటం ఇలాంటి జరిగినప్పుడు టీబీ పేషెంట్లా చూడండి టీబీ పేషెంట్లు అయిపోతారు కాబట్టి ఎవరైనా సన్నగా అట్లా ఎండుకు వాడిని టీబీ పేషెంట్లా ఉన్నాడు అంటుంటారు కదా మరి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మన శరీరం చాలా ఇబ్బంది పడుతూ వెయిట్ లాస్ అయిపోయి బలహీనంగా అయిపోయి పేషెంట్లా మార్చి స్థితి మనకు కలిగిస్తుంది అనమాట మరి అలాంటి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అన్ని టీబీలు అంటువ్యాధులు కాదు ఈ టీబీ అనేది లంగ్స్కే కాకుండా అది బోన్స్కి రావచ్చు అది ప్రేగులకు రావచ్చు అది కండ్రాలకు రావచ్చు ఇంకొక వెన్నుకు రావచ్చు ఇక రకరకాల భాగాల్లో తల్ల మెదడుకు టీబీ రావచ్చు ఇట్లా ఏ భాగములైనా సరే ఆ బ్యాక్టీరియాలు చేరి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ భాగం డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ అన్ని రకాల టీబీలు అంటువ్యాధుల్లాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు ముఖ్యంగా లంగ్స్కి కనుక టీబీ వస్తే మనం వదిలే గాలి ద్వారా బ్యాక్టీరియాలు మరి ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి వ్యాపించి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా డాక్టర్ చెప్పినట్టు ప్రికాషన్స్ అన్నీ అమలు చేయవలసి ఉంటుంది అందుకని ఏ రకమైన భాగాల్లో టీబీ ఇన్ఫెక్షన్ గురైనప్పటికీ నేను న్యాచురోపతి మాత్రమే ఫాలో అవుతా నేను వేసుకోను అంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు అందుకని టీబీ ఎవరికి వచ్చినప్పుడు డాక్టర్ కనుక నిర్ధారణ చేసి టీబీ కన్ఫామ్గా మీకు వచ్చిందని ప్రూవ్ చేసిన తర్వాత కంపల్సరీ టీబీకి కోర్స్ మీరు వాడవలసిందే అలాంటప్పుడు మెడిసిన్ లేకుండా తగ్గుతుందనే ప్రయత్నం ఫాస్టింగులు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి దాన్ని ఫైట్ చేసేలోపు ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఏదో అడవిలో నొప్పంటుకుంది మనం ఆర్పేది తక్కువ అవుతుంది గాలికి మంట చూడ ఎంత స్పీడ్గా రగిలి వెళ్ళిపోతూ ఉంటుంది అది అలా మన శరీరంలో టీబీ ఇన్ఫెక్షన్ కూడా అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ బాడీని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్లు ఇచ్చే మెడికేషన్ కోర్స్ సిక్స్ మంత్సా మరి మీకున్న స్థితిని బట్టి ఎయిట్ మంత్సా ఫోర్ మంత్స్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఆ కోర్స్ అనేది కంపల్సరీ అంతకాలం వాడాల్సిందే కాకపోతే మనం చెప్పే న్యాచురోపతి విధానంలో టీబీకి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు నీరసం తగ్గి కోల్పోయిన బరువు అంతా తిరిగి వచ్చేటట్టు చేసి రక్షణ వ్యవస్థను పెంచడానికి మనం చెప్పే విధానం చాలా బాగా పనికొస్తుంది డాక్టర్ ఇచ్చిన ఇంగ్లీష్ మెడిసిన్ అనేది టీబీకి వాడేటప్పుడు డైరెక్ట్గా ఆ క్రిముల్ని మందు చంపేస్తూ ఉంటుంది మన ఇతర అవయవాల్ని ఇతర శరీరాన్ని మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఇచ్చే డైట్ సపోర్ట్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట అందుకని అలాంటి వారు ఎలా ప్రయత్నం చేయొచ్చు అంటే మంచినీళ్ళు బాగా త్రాగండి బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటర్ బాగా తీసుకుంటూ ఉంటే వాడి ఆ ఇన్ఫెక్షన్ మందులు వాడటం వాళ్ళకి ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు ఇవన్నీ కూడా తొలగిచ్చేస్తుంది కదా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ అంతటిని మన లివర్ డీటాక్సిఫై చేసేసి యూరిన్ ద్వారా పెట్టి పంపించేస్తుంటుంది అందుకని యూరిన్ ఎక్కువగా వెళ్ళటం మంచిది కాబట్టి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ త్రాగండి ప్రతిరోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న డైట్ని మనం తీసుకోవాలి బాడీ ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే విటమిన్ ఏ విటమిన్ సి జింక్ సిలీనియం ఇలాంటి వాటన్నింటినీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఇవన్నీ బాగా రిచ్గా ఉన్నాయంటే ముఖ్యంగా రెండు రకాలుగా జ్యూసులు తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి అందుకని ఏ రకమైన టీబీతో బాధపడేవారైనా ఈ రెండు జ్యూసులు బాగా హెల్ప్ చేస్తాయి ఉదయం పూట ముఖ్యంగా మనం ఏదో టమోటా కీరా దోసకాయలు గ్రైండ్ చేసుకుంటాం కదా వెజిటబుల్ జ్యూస్కి క్యారెట్లు అట్లాంటివి ఒకటి వేసి అందులో పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వీటిలో ఏవన్నా రెండు రకాల ఆకులు అట్లా కట్టి లేకపోతే మూడు వేసినా మంచిది ఇవి వేసేసి గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకుని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన వచ్చిన జ్యూస్ని టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ తేను కలుపుకొని చక్కగా త్రాగండి ఈ రకంగా వెజిటబుల్ జ్యూస్ని ఉదయం పూట గనక ఈ ఆకు పుదీనా నేనన్నట్టు కరివేపాకు కొత్తిమీర లాంటివి వేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి అటు క్యారెట్లోనే ఎక్కువ ఉంటాయి బాగా విటమిన్ సి టమోటాల్లో బాగా ఎక్కువ ఉంటాయి అన్ని కాంబినేషన్ కలుస్తాయి అనమాట ఇట్లా ఈవినింగ్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ బత్తాయి జ్యూస్ కానీ కమలా జ్యూస్ కానీ నారింజ కానీ ఈ మూడు పండ్ల రసాల్లో ఏది కాలంలో ఏది దొరికితే దాన్ని కంపల్సరీ ఒక గ్లాస్ తాగాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా రెండు జ్యూసులు త్రాగితే ఆ బ్లడ్లో ఉన్న బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గటానికి పోషకాలు బాగా వెళతాయి కణజాలం త్వరగా కోలుకోవటానికి రిపేర్ అవ్వటానికి బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ మీద మన బాడీ పోరాటానికి రక్షణ వ్యవస్థకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ బాగా వెళతాయి రెండు దోసులతో అయితే ఈ రెండు పెట్టుకోండి ఇక టీబీ మందులు వాడేటప్పుడు ప్రోటీన్ డైట్ ఎక్కువ తినాలి హై ప్రోటీన్ చాలా ముఖ్యం ఇక్కడ వెయిట్ లాస్ అవ్వకూడదు వెయిట్ మళ్ళీ పెరగాలి కండ పట్టాలి అంటే హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్ కూడా బాగా తీసుకోవాలి వీళ్ళు హై ప్రోటీన్ డైట్ అంటే పుచ్చగింజల పప్పు ఇది చాలా హై ప్రోటీన్ అనమాట పుచ్చగింజల పప్పు మార్కెట్లో దొరుకుతంత అంత నానబెట్టుకోండి ఒక పాతికి ముప్పై గ్రాముల రోజు అన్ని పప్పులు పెట్టుకుని కాస్త ఇన్ని వేరుసిన పప్పులు నానబెట్టుకోండి పల్లీలు అన్ని నానబెట్టుకున్న గుప్పుడు పుచ్చగింజల పప్పు అన్ని మొలకలు ఈ మూడు రకాలు పెట్టుకుని ఖర్జూరాలతో నంచుకు తిని ఫ్రూట్స్ తినేయండి ఒక ఆహారంగా ఇది తినండి ఈ టీబీ పేషెంట్స్కి వెయిట్ పెరగటానికి ప్రోటీన్ బాగా అందటానికి మంచిగా బాడీ కొత్త కణజాలం చనిపోయిన కణజాలం ప్లేస్లో కొత్త వాటిని తిరిగి పునరుత్పత్తి చేయటానికి రక్షక దళాలు బాగా సంఖ్య ఉత్పత్తి అయి పెరిగి ఇన్ఫెక్షన్ దాడి చేయడానికి ఈ మంచి ప్రోటీన్ డైట్ బాగా ఉపయోగం అనమాట దీంతోపాటు మంచి ఫ్యాట్స్ కూడా వేరుసినపప్పులు పొచ్చు గింజలు కొవ్వులు బాగా ఉంటాయి మంచి ఫ్యాట్స్ వెళతాయి అనమాట ఇలాంటి డైట్ ఒకటి ఫాలో అవ్వండి ఇక ఉడికిన ఆహారాల్లో రోజు ఆకుకూరలు ఎక్కువ తినాలి ఆకుకూరల్లో సోయా చిక్కుడు గింజలు నానపెట్టేసి ఉడకబెట్టేసి రోజు కూరల్లో ఏదో కూరలు వేస్తుండండి ఈ రాజ్మా గింజలు కూడా ఉడకబెట్టి కూరల్లో వేస్తుండండి ఆకుకూరల్లో కందిపప్పు పెసరపప్పు లాంటివి తరచూ వాడుతుండండి శనగపప్పు కూడా వేయొచ్చు అనమాట ఇట్లాంటి రెగ్యులర్గా ఒక ఆకుకూర స్వాచికుడు రాజమగంజాలు మీల్ మేకర్ లాంటి కాస్త ఉడికే ఏదన్నా కూరల్లో వేసి వండుకూడదు కాంబినేషన్ అట్లా అన్ని కూరల్లో ఇవి వేయండి ఆకుకూరలో పప్పు కంపల్సరీగా ఏదో రకం వేయండి ఇలా పెట్టుకుని లంచ్ మధ్యాహ్నం ఈ టీబీతో బాధపడేవారు పులకాలు తినకుండా అన్పాలిష్డ్ రైస్ ఐటమ్స్ తినాలి అంటే మిలెట్స్ అన్నం ఏదైనా కూరలు అన్నం అండ్ర కూరలు కానీ గోధుమ అన్నం అన్నం జొన్నం మీస్త ముడిబిం అన్నం మీకు ఏది అందుబాటులో ఉంటే అట్లాంటిది ఎక్కువ పోషకాలు అంటే కూరలు కొరలు ఇట్లాంటివి చాలా మంచిది అనమాట అలాంటివి పెట్టుకుని బాగా తినడానికి ప్రయత్నం చేయండి ఇది లంచులు అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల ఆహార అలవాట్లు ఇట్లా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే తక్కువ సమయంలో ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గటానికి వాడి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందుల దోషాలన్నీ పోవటానికి మళ్ళీ మీరు నార్మల్ అవ్వటానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి చాలా బెస్ట్ హ్యాబిట్స్ కాబట్టి ఇలాంటి డైట్ హ్యాబిట్స్తో మెడికేషన్ ఉపయోగిస్తే సేఫ్గా బయటపడతారని టీవీ నుంచి త్వరగా కోలుకుంటారని ప్రధానంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం